వరద బాధిత కాలనీల ప్రజలకు అండగా ఉంటామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పారు. రాప్తాడు నియోజకవర్గంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా పండమేరు వంక గత రాత్రి నుంచి ఉద్రృతంగా ప్రవహిస్తుంది. ఈ ప్రభావంతో అనంతపురం రూరల్ పంచాయతీలోని రామకృష్ణ కాలనీ, నారా లోకేష్ కాలనీ, సుశీలారెడ్డి కాలనీ, తిమ్మానాయుడు కాలనీ, అభ్యుదయ కాలనీలోకి వరద నీరు వచ్చింది. దీంతో కాలనీలో వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాత్రి నుంచి అధికారులను అప్రమత్తం చేశారు. ఇక వరద బాధితుల కోసం జేఇంటూ వద్దనున్న ఎలక్ట్రిసిటీ బోర్డు గెస్టులో పురాణవాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 5-6 కాలనీలు నీటిమయమైనాయి. నిన్నటి రోజున రాప్తాడు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షం వల్ల రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు మండలంలో బండమీదిపల్లి చెరువు, అలాగే కనగానపల్లి మండలంలో కనగానపల్లి చెరువు తెగిపోవడం వల్ల ఈ పండమేరు ద్వారా ఈ నీళ్ళన్నీ వచ్చి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే నారా లోకేష్ గారి కాలనీ, అలాగే రామకృష్ణ కాలనీ, సుశీరెడ్డి కాలనీ, తిమ్మానాయుడు కాలనీ, అభ్యుదయ కాలనీ మొదలైన కాలనీలకు మొత్తం వాటర్ వచ్చి ఇక్కడ చేరింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు పొద్దు నుంచి కల్పించడం జరిగింది. ఇక్కడ ఉండే పంచాయతీలు కానీ, పంచాయతీ ఆఫీసులో కానీ, అలాగే కాలనీలో కానీ మొత్తం ఇక్కడ ఎలక్ట్రిసిటీ గెస్ట్ హౌస్లో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మధ్యాహ్నం నుంచి భోజనాలు, పొద్దున ఆల్రెడీ టిఫిన్లు అన్నీ పంపించడం జరిగింది. మధ్యాహ్నం నుంచి భోజనాలు కానీ అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళంతా అక్కడికి వచ్చి చేరుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మా సచివాలయం సిబ్బంది అయితే ఏమి, అలాగే మా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అంతా వచ్చి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలు వాళ్ళంతా పొద్దు నుంచి రాత్రి 1 గంట నుంచి దాదాపు వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఏ చిన్న అవసరం వచ్చినా కానీ మేము ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్